బుల్లితెరలో మోస్ట్ రొమాంటిక్ ఎవర్గ్రీన్ జోడీ సుడిగాలి సుధీర్ రష్మి వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే స్టార్ హీరోల కెమిస్ట్రీలు రొమాంటిక్ సినిమాలు సైతం బలా దూరం అనిపిస్తాయి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని వాళ్ళు నవ్వితే మరి చూసే ప్రేక్షకుల పేదాల్లో చిరునవ్వులు వస్తుంది ఏదో తెలియని ఒక రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసినా ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకున్న కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎమోషనల్గా మారిపోతుంది గత తొమ్మిదేళ్లుగా వాళ్ళు నటిస్తున్నారు లేదా నటిస్తున్నామని అనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళ ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉంటుంది సుధీర్ రష్మి అనుబంధం తొమ్మిదేళ్ల వాళ్ల ప్రయాణంలో ఎన్నో మలుపులు అందులోనూ గోడవలు వాళ్ల అలకలు ప్రేక్షకులు చూసి ఆ గిల్లి కజ్జాలు చాలా సరదాగా ఉన్నాయంటూ ఎంజాయ్ చేశారు ఇద్దరు ఒక్కటైతే బాగుండని కోరుకుంటున్నారు ఎస్ఆర్ ఫ్యాన్స్ కానీ తమ పెళ్లి ప్రేమ విషయంలో ఎప్పటికప్పుడు ఏవో వార్తలు వస్తుంటే అవి పట్టించుకోవడం లేదు కానీ ఇప్పుడు సుధీర్ అయితే ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ని అసలు రష్మికి దూరంగా వచ్చేయడంతో అభిమానులు బాగా కంగారు పడుతున్నారు కానీ అలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని సుధీర్ రష్మి మధ్య ఫీలింగ్స్ అలాగే ఉన్నాయని చెప్తూ తాజాగా తన మనసులోని మాటని బయటపెట్టాడు సుధీర్ మా టీవీలో జరుగుతున్నటువంటి జీ తెలుగులో జరిగే ఒక షోకి తనకి సంబంధించిన డైహార్డ్ ఫ్యాన్స్ని పిలిచారు ఈ సందర్భంలో ఒక ఏడేళ్ల కుర్రాడు వచ్చి మరి సుధీర్ని మరి అని సంబోధిస్తూ రష్మి పిన్ని అని నడిగితే ఓ క్షణం అలా ఆగిపోయిన సుధీర్ తర్వాత తేరుకొని రష్మి నా గుండెల్లోనే ఉంది అది ఎవరికి కనిపించదు అంటూ చెప్పారు సో ఈ విషయంపైన అటు సోషల్ మీడియాలో మరింత రూమర్స్ రాగా రష్మి గౌతమ్ తల్లి ఈ విషయంపై సీరియస్ అయినట్టుగా సమాచారం సో సుధీర్ అండ్ రష్మి కెమిస్ట్రీ సినిమా టీవీ వరకు ఓకే కానీ ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇలా అంటూ ఉంటే ఇక రష్మికి పెళ్ళి ఎలా అవుతుంది తన లైఫ్లో సెటిల్ ఎలా అవుతుంది సో ప్రేమ పెళ్ళి అని అంటే ధైర్యం ఉంటే పెళ్ళి చేసుకోవాలి అంతేకాని ఇలా మాటలు చెప్పి టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటూ మండిపడ్డారట